తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతి కిరాతకంగా మాణిక్యరావు గారికి కావచ్చు, రామయ్య గారికి కావచ్చు, నాకు కావచ్చు, వెంకటరాజు గారికి కావచ్చు, అనిత గారికి కావచ్చు, దుర్మార్గంగా సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క వైసీపీ సైకోలు కానీ అర్ధరాత్రి అపరాత్రి ఫోన్లు చేసి బెదిరించేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య నుంచి ఎవరిని భయపెట్టాలని చూస్తా ఉన్నారు? మాదిగల్లా మాదిగల్ని భయపెట్టాలని చూస్తే ఒక్క వేటుతో దున్న తల నరికే గుండె ధైర్యం ఉన్నటువంటి మాదిగల్ని మీరు భయపడతారా? నెల్లూరులో నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు పోలీసులు వెహికల్ మారుస్తూ అడవి ప్రాంతంలో తిప్పుతూ కార్లు ఆపి బ్యానెట్ మీద గన్నులు తిప్పినటువంటి సిఐలు, నేను మాదిగల గుండె ధైర్యంతో చెప్తానా? అదేవిధంగా జై జగన్ అంటే నిన్ను వదులుతాం ప్రాణాలతో అన్న జై చంద్రబాబు అని చంద్రయ్య లాంటి కార్యకర్తలు చనిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ పొగలుతో చెప్తానా? ఆ పోలీసులకు నేను అక్కడే చెప్పా, భయపడే వాళ్ళని భయపెట్టుకోండి మమ్మల్ని కాదు అని. అంత గుండె ధైర్యం ఉన్నటువంటి మాదిగలు భయపెట్టాలని అనేక రకాలుగా దాడులు చేయాలని చూశారు అందరినీ, అన్ని నాయకత్వాల్ని. భయపడకుండా గుండె ధైర్యంతో తెలుగుదేశం పార్టీకి అండగా ఉందాం, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం. మాది